తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈ వారం శుభాశుభాలు మిశ్రమంగా ఉన్నాయి. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా మెలగండి. షేర్స్ మొదలైన వాటికి దూరంగా ఉండటం, రుణాలు చేయటం, రుణాలు ఇవ్వకపోవటం మంచిది. అనుకున్న విధంగా ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం అరటి నార ఉత్తులతోటి అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం చెప్పదగిన సూచన. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు పాటించడం చెప్పదగినది. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. చిరికి చిరికి గాలివాన అయ్యే విధంగా తగాదాలను పెంచవద్దు. స్థిరాస్తులకు సంబంధించిన, న్యాయపరమైన అంశాలకు సంబంధించిన, దీర్ఘకాలిక ప్రాతిపదికలతో కూడినటువంటి అగ్రిమెంట్లకు సంబంధించిన అంశాల్లో కొంత జాప్యం చోటు చేసుకున్నప్పటికీ పరిణామాలు మాత్రం అనుకూలంగానే ఉంటాయి. వృత్తి ఉద్యోగాల పరంగా శ్రమ అధికమవుతుంది. వ్యాపారస్తులకు లాభాలు రొటేషనల్ రూపంలో ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణ సూచన. నిత్యం కనకతార స్తోత్రం పఠించండి. ఆరావళి కుంకుమతో శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించడం చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా శ్రీలక్ష్మీ చందనాన్ని ధరించడం, శ్రీలక్ష్మీ చందనంతో మహాలక్ష్మీదేవిని పూజించడం చెప్పదగినటువంటి మరొక సూచన.